హలో అండి, నేను ఈ వీడియోలో మీకు సిడిఎం అంటే క్యాష్ డిపాజిట్ మిషన్ గురించి ఒక చిన్న వీడియో మీకు అవగాహన కోసం చెప్తున్నాను. ఏంటంటే చాలా మందికి ఏటీఎం అనేది తెలుసు, ఏటీఎం మిషన్ వెళ్ళడం డబ్బులు డ్రా చేయడం అనేది తెలుసు. చాలా మందికి సిడిఎం కూడా తెలుసు, కానీ కొంతమందికి క్యాష్ డిపాజిట్ మిషన్ అనేది కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళ గురించి ఈ వీడియో. ఈ సిడిఎం మిషన్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది అంటే, మనకి బ్యాంక్ టైమింగ్స్ అయిపోయి ఉంటుంది, అది దాటి ఉంటుంది, లేదు 10 లోపల ఎవరికైనా అమౌంట్ వేయాలి, 5 తర్వాత ఎవరికైనా అమౌంట్ వేయాలి అనుకున్నప్పుడు, ఎమర్జెంట్ పర్పస్ కే కదా ఎవరైనా అడుగుతారు, ఆ టైంలో మీరు మీ ఫోన్ లో ఏ ఫెసిలిటీ లేదు అనుకుందాము, ఫోన్ పే లాంటిది కానీ ఇంటర్నెట్ ఆన్లైన్ ఇవేమి లేనప్పుడు మీరు ఏం చేస్తారు, క్యాష్ తీసుకెళ్లి క్యాష్ డిపాజిట్ మిషన్ లో క్రెడిట్ చేస్తారు అనమాట. అటువంటి సందర్భాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ఇది ఏటీఎం మిషనే కదా అని చెప్పి మీరు తెలిసి వేసినా తెలియక వేసినా కొన్ని నోట్స్ యాక్సెప్ట్ చేయదు. అవి ఏంటంటే సాయిల్ నోట్స్, అంటే బాగా నలిగిపోయి సాయిల్ నోట్ ఉంటుంది కదా, అది కానీ ఫేక్ నోటు దొంగ నోటు అది కానీ, అదే విధంగా ముడతలు పడిపోయి ఫోల్డ్ అయిపోయిన నోట్స్, ఇవన్నీ కూడా అది మిషన్ యాక్సెప్ట్ చేయదు. మీరు అక్కడ సిస్టమ్ లో పైన 500 ఇన్ని నోట్స్, 2000 ఇన్ని నోట్స్, 100 ఇన్ని నోట్స్ అని మీరు ఫీడ్ చేసి దాంట్లో పెట్టినప్పుడు, ఆ 3 కేటగిరీ నోట్స్ లో ఏదైతే ఫేక్ సాయిల్ కొంచెం ఫోల్డ్ అయిన నోట్స్ ఉంటాయి అవన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట. సపోజ్ మీరు మళ్ళీ కూడా వేసారనుకోండి, ఇన్ కేసు అది యాక్సెప్ట్ చేసినా అది మీకు అకౌంట్ ఫర్ కాదు అనమాట, అంటే ఎవరికైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి అకౌంట్ లో పడదు. ఏవేవి ఫేక్ నోట్స్ ఉన్నాయి అవన్నీ పక్కన పడుతుంది, అది మినహాయించి మిగతా అమౌంట్ పడుతుంది అనమాట. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఇన్ని 500 వేసాము, ఇన్ని 2000 వేసాము, ఇన్ని 100 వేసామని, అవన్నీ మీకు ఒక స్లిప్ కూడా వస్తుంది. ఆ స్లిప్ మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యే వరకు మీ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకోవాలి. సపోజ్ మీరు ట్రాన్సాక్షన్ అయిపోయింది, మీరు వెనకొచ్చిన నోట్స్ తీసేసుకున్నారు, లేదు మొత్తం యాక్సెప్ట్ చేసింది అనుకోని వెళ్ళిపోయారు, మీకు పక్క రోజు మీ వాళ్ళు ఫోన్ చేస్తారు, నాకు 4000 మీరు 5000 అడిగాను, మీరు 4500 వేసారు అని అడుగుతారు అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు, నేను 5000 వేసాను నాకేం వెనక్కి రాలేదు అని మీకు ఒక అనుమానం వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి, మీకు ఆల్రెడీ నిన్న తయారు చేసుకున్నటువంటి సిడిఎం స్లిప్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని ఒక లెటర్ రెడీ చేసుకుని మీరు బ్యాంక్ వాళ్ళకి వెళ్తే వాళ్ళు చెప్తారనమాట, బాబు నువ్వు ఇన్ని 500 నోట్లు వేసావు, దీంట్లో ఒక నోటు ఫేక్ నోట్ వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. సో అది మీకు అకౌంట్ ఫర్ కాదు, మీకు చేతికి కూడా ఇవ్వరు అనమాట. ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారం అటువంటి ఫేక్ నోట్స్ పబ్లిక్ లోకి రిలీజ్ చేయకూడదు. సో అందువల్ల వాళ్ళు దానిపైన ఫేక్ అని చెప్పి ఒక స్టాంప్ చేసి దాన్ని పక్కన పెట్టి వాళ్ళు వాళ్ళ యొక్క కన్సర్న్ హైయర్ అథారిటీకి రిపోర్ట్ చేస్తారు అనమాట, అది పబ్లిక్ లోకి రిలీజ్ చేయరు, మీకు ఇవ్వరు అనమాట. సో ఇదండి సిడిఎం గురించి. సో సిడిఎం లో క్యాష్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మంచి నోట్స్ వేయండి, మీరు ఏమేమి నోట్లు వేస్తున్నారని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆ ట్రాన్సాక్షన్ అయ్యేంత వరకు ఆ స్లిప్ మీ దగ్గర ఉండాలి, ఎందుకంటే వాళ్ళు అడుగుతారు మీరు ఎప్పుడు జమ చేశారు, ఏ సిడిఎం మిషన్ లో జమ చేశారు, సిడిఎం మిషన్ ఆ టైమింగ్స్ ఆ నోట్స్ ఆ ప్రతి ఎవ్రీథింగ్ ఆ సిడిఎం స్లిప్ లో ఉంటుంది అనమాట. సో ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ సిడిఎం స్లిప్ జాగ్రత్త పరచుకోండి, ఎటువంటి ఫేక్ నోట్స్ వేసినా మీకు అది అకౌంట్ ఫర్ కాదు. ఇదండి నేను చెప్పాలనుకునే సిడిఎం గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.